Hello friends, నేను మీ రమణ ఈ రోజు వచ్చేసి పెసరపప్పుతో పులగం చేద్దాం అనుకున్నాను పులగం ఎలా నేను ఎలా చేస్తానో ఏంటి అనేది మీకు చూపిస్తాను నేను ఈ కప్పుతో 2.5 కప్పు ఇది రైస్ తీసుకున్నాను 2.5 కప్పు అదే కప్పుతో 1.5 కప్పు ఇది పెసరపప్పు తీసుకున్నాను ఈ రెండు కలిపి మనం వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా కడుగుదాం వెళ్ళను మనకు సరిపడా salt వేసేసుకున్నాం ఇవి పెసరపప్పు కొంతమంది వేయించైనా చేస్తారు అలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు కానీ ఇదే ఎక్కువ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు 4 కప్పులు అయినాయి కదా రైస్ పెసరపప్పు ఇది 8 పోయాలి ఇది 8 అయిపోయింది 8 కప్పులు కరెక్ట్ సరిపోతాయి ఎక్కువ వేసినా మళ్ళీ మెత్తగెట్టింది రైస్ ఇప్పుడు దీనికి మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచేసి తర్వాత స్టవ్ వెలిగించేసుకుంటే సరిపోద్ది స్టవ్ వెలిగించేసుకున్నా ఇది ఒక 4 విజిల్స్ రావాలి అంటే పైన వాటర్ రాకుండా తేమ లేకుండా ఉంటే ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు పులగం లేక పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు నేను చేసే విధానం ఇప్పుడు నిమ్మకాయ అంతా నేను చింతపండు తీసుకొని నానబెట్టేసాను ఈ పులుసు తీసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలు మిక్సీకి వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎండు మిర్చి కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకొని వద్దాం పచ్చి పులుసు పిండేసి ఇప్పుడు పల్లీలు పొడి మిక్సీ పట్టుకొచ్చాను పల్లీల్ని చింతపండు పులుసులో వేసి కలిపేద్దాం అంతా సరిపడా salt దీంట్లో కొద్దిగా బెల్లం వేసుకోవాలి ఈ పచ్చి పులుసు చేసుకొని పులగం తిన్నారంటే ఇంకా నువ్వులు వేసి చేసేది ఆ పచ్చి పులుసు మర్చిపోతారు మీరు అంత టేస్టీ ఉంటుంది ఇది మీరు నేను చేసే కాంబినేషన్లో ఒకసారి చేసుకొని ట్రై చేయండి తినండి ఎలా ఉంటుందో కామెంట్ చేయండి నేనైతే 4కి సరిపడంత చేస్తున్నాను మన ఇంట్లో ఉన్న వాళ్ళకి సరిపడంత చేసుకోవచ్చు తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ వేసుకోవాలి కరివేపాకు ఇది కొత్తిమీర దీన్ని ఒకసారి పోపు పెట్టేసుకున్నాం దీంట్లోకి పచ్చిమిర్చి వేళ్ళని కొంచెం పోపులో వేసేస్తే పచ్చి స్మెల్ పోతుంది బాయిల్ వేసుకున్నాం ఆవాలు జీలకర్ర అవి కొద్దిగా వేగాలి దాంట్లో కొంచెం పచ్చిమిర్చి దాంట్లో నేను ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను కారం కోసము చేతితో నలిపితే కొద్దిగా చేయి మంట వస్తుంది ఈ పోపులో అయితే మన కారం వచ్చేస్తుంది కదా ఎండుమిర్చి కొద్దిగా పసుపు కరివేపాకు వేసుకున్నాను తర్వాత చేసేసుకున్నాం ఈ పోపు నేను వేసేసుకున్నా ఇప్పుడు పచ్చి పులుసు రెడీ మనకు చాలా ఈజీ ప్రాసెస్ ఇది మీరు చేసుకోవచ్చు ఒకసారి ఇది చేసుకొని తిన్నారంటే ఈ పులగము ఇలా ఇదే చేసుకోవాలనుకుంటారు చాలా బాగుంటుంది ఇలా స్టవ్ ఆఫ్ చేస్తున్నా 4 విజిల్స్ అయిపోయినాయి ఇది చల్లారాలి ఒకసారి టేస్ట్ చూద్దాం ఇది పర్ఫెక్ట్గా కుదిరినాయి బాగా చాలా బాగా టేస్ట్ ఉంది పులగం అయిన తర్వాత మనం దీన్ని సర్వ్ చేసుకున్నాం ఇప్పుడు పులగం మనకు అయిపోయింది ఇలా వచ్చేసింది ఇప్పుడు పొడి పొడిగా కరెక్ట్ కొలతలు పోస్తే ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ప్లేట్లోకి పెట్టుకున్నాము ఈ పెసరపప్పు అయితేనే ఇలా బాగుంటుంది పొట్టుది మనకు పొట్టు లేకుండా ఉండేదేస్తే టేస్ట్ రాదు పులగం అనేది దీంట్లో
ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా తింటే చాలా టేస్టీ ఉంటుంది, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా ఇలా పెట్టేస్తే, ఇది ఎండాకాలం కదా, చలువ బాగుంటుంది. ఇది పెసరపప్పుతో చేస్తాం కాబట్టి పచ్చిపులు చేసి ఇలా ఎవరైనా ఇష్టపడతారు. ఇది మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని తింటారని అనుకుంటున్నా. మరి ఎన్నో వీడియోలు చేయాలని ఉంది, మీరు కామెంట్ చేయండి, చూసి నేను వీడియోస్ పెడుతూ ఉంటాను. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.